అయితే 1990s లో అక్కడ లైనక్స్ తర్వాత ఏం చేస్తారంటే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సోర్స్ కోడ్ తీసుకొని తన మళ్ళీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేసి మళ్ళీ తర్వాత లైనక్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిక్స్ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అసలు ఏమేమి ఉంటాయి మల్టీటాస్కింగ్ మల్టీయూజర్ గ్లోబల్ సిస్టమ్ ఆపరేటింగ్ ఫెసిలిటీ కమ్యూనికేషన్ అండ్ హెల్త్ అండ్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా యూనిక్స్ ఆఫ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో బయట ఉంటాయి ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనిక్స్టర్ లాంగ్వేజ్ అందుకోసం ఇంకా రాస్తాను ఏమని రాస్తానంటే మల్టీలో మళ్ళీ రాసి ఓపెన్ చేసిన ప్రోగ్రామింగ్ ఫెసిలిటీ సెక్యూరిటీ కమ్యూనికేషన్ ఇంకా రెండు సంవత్సరాలు సంవత్సరం రెండు సేమ్ అంటే లైనక్స్ అంటుంది యూనిక్స్ లైనక్స్ రెండు సేమ్ అంటున్నారు కదా అంటే జస్ట్ నేమ్ చేంజ్ చేశారు అంటున్నారా సోర్స్ కోడ్ అనేది ఒకటే బట్ లైనక్స్ అనేది ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు యూజ్ చేస్తారు లైనక్స్ at the same time.
Because it is a work from